తూర్పు గోదావరి జిల్లా రౌతులపూడి మండలం గంగవరం దిగువసివాడలో జెడ్పీటీసీ గోల్డ్ చిన్న దివానం ఎంపీపీ రాజలక్ష్మి వైఎస్ఆర్ చెక్కులను పంపిణీ చేశారు. ఇచ్చిన మాట నిలబెట్టుకునే ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి అని జెడ్పీటీసీ గోల్డ్ చిన్న దివానం అన్నారు. ఈ కార్యక్రమంలో కోఆప్షన్ సభ్యులు చిందకాయల వీరవెంకట సత్యనారాయణ, యమన్ సురేష్ బాబు, సర్పంచ్ రమణ, బాబ్జీ, వెలుగు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మినిమం 15.5 లక్షలు అంటే మా తార్ రోడ్ అంటే కనీసం ముందు గ్రామంలోకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వచ్చే విధంగా ఈ గ్రామము మరియు ఈ గ్రామాన్ని కలుపుకుంటూ ఉన్న దిగుసువాడ గ్రామం ఈ రెండు గ్రామాలను ఇబ్బంది లేకుండా ఉండడం కోసం 15.5 లక్షలు ఎస్టిమేట్ వేయించడం కూడా జరిగింది. ఇందాక ఎస్టిమేట్ కాపీ కూడా తీసుకోవడం జరిగింది. దానికి ఏ నిధుల నుంచి ఎంపీపీ గారి నిధుల నుంచా, జిల్లా పరిషత్ నిధుల నుంచా, గౌరవ ఎమ్మెల్యే గారి నిధుల నుంచా తీసుకొచ్చి మీ గ్రామాన్ని మొట్టమొదటిసారిగా మాకు వచ్చి ఫండ్ని మొట్టమొదటిగా మీ గ్రామంకి అలాగే నా ముందు మాట్లాడిన పెద్దలందరూ కూడా చాలా విపులంగా చెప్పారు. మనకి రెండో విడత వైఎస్ఆర్ ఆసరా పథకంలో భాగంగా మనకి మీ గ్రామానికి 30 గ్రూపులు ఉంటే 27 గ్రూపులు అంటే పూర్తి స్థాయిలో ఈ గ్రామంలో ఉన్న గ్రూపులన్నిటికీ కూడా వచ్చినట్టే. ఎందుకంటే ఆ 3 గ్రూపులు కూడా అప్పు లేని కారణంగా రాలేదని చెప్పేసి గౌరవ మన ఏపీఎం మేడం గారు చెప్పడం జరిగింది. అలాగే ఇప్పుడు మన గ్రామానికి వచ్చేటప్పటికి 19,45,000 సుమారు రావడం అంటే చాలా ఆశ్చర్యకర విషయం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన దగ్గర నుంచి, మన గౌరవ శాసనసభ్యులు పర్వత ప్రసాద్ గారు ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి మీరు చూస్తున్నారు అనేకమైన పథకాలు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఈ సంక్షేమ పథకాల్లోని భాగంగా 106 పథకాలు పెట్టడం జరిగింది. నవరత్నాలని 9 పథకాలని ముఖ్యంగా తీసుకోగా దాంట్లో భాగాలుగా ఇంకా ఇడదీసి మనకు హామీ ఇచ్చినవి, హామీ ఇవ్వలేనివి పాదయాత్ర చేస్తూ ఆయన ప్రతి పేదవాడిని నేను ఆదుకుంటాను, ప్రతి ఒక్కరిని కూడా పేదరికం నుంచి బయటికి తీసుకువస్తాను అని ఆ వాళ్ళు ఇచ్చిన మాటకి ఇవాళ ఇన్ని సంక్షేమ పథకాలు పెట్టి మన పేదరికాన్ని నిర్మూలించే పరిస్థితిలో ఉన్నారు. దీన్ని ఈ పేదరిక నిర్మూలనగా భాగంగా ఇవాళ ప్రభుత్వం ఇస్తున్న డబ్బునంతా కూడా మీరు ఒక ధనవంతులు అవడం కోసం మీరు దాన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఇక